హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టేపర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం టీఎస్పిఎస్సి ఏఈ పోస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఈ వీడియోలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో టూ జనవరి లేదా ఫిబ్రవరిలో అసిస్టెంట్ ఇంజనీర్ సారీ ఫిబ్రవరిలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు టీఎస్పిఎస్సి ద్వారా మన స్టేట్లో సో ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఏఈ వర్సెస్ ఏడబిలి జాబ్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం అలానే అసిస్టెంట్ ఇంజనీర్ శాలరీ గురించి తెలుసుకుందాం అలానే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ పొందిన తర్వాత అభ్యర్థి పొందే ప్రమోషన్స్ గురించి తెలుసుకుందాం తన క్యారియర్లో అలానే ఏ జాబ్ మెరిట్స్ అలానే డిమెరిట్స్ గురించి తెలుసుకుందాం అంటే పాజిటివ్స్ ఏమున్నాయి అలానే నెగిటివ్స్ ఏమున్నాయి అలానే అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్కి సంబంధించిన టాప్ ప్రయారిటీ డిపార్ట్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్షన్ లిస్ట్ ఇస్తారనమాట ఆఫ్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు డిపార్ట్మెంట్ ప్రయారిటీ అడుగుతారు సో ఆ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ మీద ఖచ్చితంగా అందరికీ అవగాహన కలిగి ఉండాలన్నమాట సో ఈ వీడియోలో ప్రయారిటీ వైజ్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకుందాం ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది జనరల్గా జనరల్ ఆస్పెక్ట్లో సో దాని మీద కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బేసిక్గా చెప్పుకుంటే మనం ఫస్ట్ శాలరీ గురించి తెలుసుకుందాం బేసిక్ పేస్కెల్ మనకు ఏ ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఉందన్నమాట మూలవేతనం బేసిక్ పే మనకు ఏది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ నలభై ఐదు వేల తొంభై ఐదు వందల అరవై రూపాయలు సో బేసిక్ పేతో పాటు మనకు హెచ్ఆర్ఏ అలానే టీఏ కూడా కలుపుతారు సో ఇప్పుడు అది దాని గురించి తెలుసుకుందాం మనకు డిఏ కనుక చెప్పుకుంటే బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏఈ జాబ్ పొందిన వాళ్ళకు ఫోర్టీన్ పర్సెంట్ డిఏ ఉంటుందన్నమాట ప్రస్తుతానికి టెన్ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ డిఏ లభిస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు అప్పుడు డిఏ ఫర్ న్యూ ఏజీస్ కనుక చెప్పుకుంటే ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ అంటే సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు పర్ మంత్ డిఏ ఉంటుంది అలానే టీఏ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఏ కూడా సేమ్ అంతే అలానే ఏజ్ కూడా సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పొందొచ్చు పర్ మంత్ ఇక నెక్స్ట్ హెచ్ఆర్ఏ విషయానికి వస్తే మనకు టౌన్స్ అండ్ సిటీస్ మన పోస్టింగ్ బట్టి ఉంటుంది అనమాట జిహెచ్ఎంసిలో పోస్టింగ్ పొందిన వాళ్ళకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది అలానే మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డిలో పోస్టింగ్ పొందిన వాళ్లకు సెవెంటీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది అలానే ఇతర ఇతర టౌన్స్ లేదా డిస్టిక్ హెడ్ హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ పొందిన వాళ్ళకు థర్టీన్ పర్సెంట్ పదమూడు శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది సో మొత్తం కలుపుకుంటే మనకు టోటల్ గ్రాస్ శాలరీ కనుక చెప్పుకుంటే ఏ ఇది స్మాల్ టౌన్స్లో కనుక చెప్పుకుంటే అప్ టు సిక్స్టీ సెవెన్ థౌజండ్ వరకు అతని మంత్లీ శాలరీ ఉంటుంది అరవై ఏడు వేలు అలానే జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో కనుక పోస్టింగ్ పొందితే అతని శాలరీ కనుక చెప్పుకుంటే డెబ్బై రెండు వేలు ఉంటుంది పర్ మంత్ శాలరీ ఇక ఫ్రెండ్స్ మనకు ఏఈ వర్సెస్ ఏడబ్ల్యూ జాబ్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం చాలా మందిలో ఇది డౌట్ ఉంటుంది అనమాట ఏడబ్ల్యూ రాసిన వాళ్ళు ఏఈ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు చాలామంది ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారు వాళ్ళలో చాలామంది ఏఈ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు సో వాళ్ళలో చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది సారీ డౌట్స్ ఉంటుంది ఏఈ వర్సెస్ ఏడబ్యూఈలో జాబ్ డిఫరెన్స్ ఏముంటుంది సో ఇప్పుడు అది తెలుసుకుందాం సో వర్క్ నేచర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సేమ్ వర్క్ నేచర్ ఏఈ ఆల్సో సేమ్ వర్క్ నేచర్ అలానే ఏడబ్ల్యూఈది కూడా ఆఫ్టర్ జాబ్ జాయినింగ్లో సేమ్ వర్క్ ఉంటుంది ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అలానే శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకు ఏడబ్యుల్ఈఈతో కంపేర్ చేసుకుంటే ఏఈ శాలరీ మనకు మూడు నుంచి నాలుగు వేలు తక్కువ ఉంటుంది కంపేర్ టు ఏడబ్ల్యూఈ ఏఈ శాలరీ ఈస్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ లెస్ దాన్ ఈ శాలరీ ఎందుకంటే బేసిక్ పే ఏ ఏ ఇది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఏ ఇది అలానే తక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా కంప్ కలుపుకుంటే బేసిక్ పే అలానే డిఏహెచ్ఆర్ఏ మొత్తం కలుపుకుంటే త్రీ టు ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది ఏ ఇది తక్కువ ఉంటుంది త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ కంపేర్ టు ఏడబుల్ఈ పోస్ట్ అలానే ప్రమోషన్ విషయానికి వస్తే కూడా మనకు ఏఈకి చాలా టైం తీసుకుంటుంది ప్రమోషన్ పొందడానికి అరౌండ్ సిక్స్ టు సెవెన్ సారీ ఏ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కంపేర్ టు ఏడబల్యూ ప్రమోషన్ టైమింగ్లో ఎందుకంటే ఏఈ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత ఏడబల్ఈ అతనికి అప్గ్రేడ్ అవుతుంది సర్వీస్ ఆ తర్వాత అప్పుడు ఏ స్కేల్లో అతను ఫర్దర్గా కంటిన్యూ అవుతాడు కంటిన్యూ అవుతాడనమాట ఫర్దర్ ప్రమోషన్స్కి ఇక ఏఈ జాబ్ విషయానికి వస్తే అది కూడా గెజటెడ్ జాబ్ అండ్ ఏఈ అనేటోడు ఏడబల్ఈకి సబార్డినేట్ కాడు అంటే ఏడబల అనేటోడు ఏఈకి బాస్ కాదు సో చాలా మందిలో ఇది రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది ఏడబల్యూ అనేటోడు ఏస్కి బాస్ అని అది రాంగ్ ఇంప్రెషన్ ఏఈ ఆల్సో ఏ గజిటెడ్ జాబ్ కాకపోతే ఈజ్ నాట్ టు ఏడబుల్ఈ సేమ్ జాబ్ నేచర్ ఉంటుంది ఇద్దరిది కూడా ఏఈ అండ్ ఏడబుల్ ఇది ఇక డిపార్ట్మెంట్ వైస్ ప్రిఫరెన్స్ కనుక చెప్పుకుంటే ఫస్ట్ కనుక చెప్పుకుంటే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఇస్ ద ఫస్ట్ టాప్ ప్రయారిటీ డిపార్ట్మెంట్ జనరల్ ఆస్పెక్ట్లో చెప్తున్నా కొందరికి వేరే ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు వేరే డిపార్ట్మెంట్స్లో సో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇవ్వగలరు కాకపోతే జనరల్గా చెప్పుకుంటే మనకు డిపార్ట్మెంట్ వైజ్గా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంట్ అలానే జీడబ్ల్యూటీ డిపార్ట్మెంట్ ఏదైతే గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉన్నదో ఎవరైతే లెస్ వర్క్ ప్రెషర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా చూ చూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీగా ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇది సెకండ్ ప్రయారిటీ ఫర్ ఏఈ పోస్ట్ అలానే నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎంఏయూడి అండర్లో అండ్ ఫోర్త్ ప్రయారిటీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలానే ఫిఫ్త్ ప్రయారిటీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక టైం టేక్ ఫర్ ప్రమోషన్స్ సో ఏఈ ఇక జాబ్ అయిన అయిన తర్వాత ఏఈ నుంచి ఏడబ్ల్యూ అవ్వడానికి సిక్స్ ఇయర్స్ పడుతుంది అంటే ఏడబిలి అప్గ్రేడ్ స్కేల్ పొందడానికి సో సిక్స్ ఇయర్స్ తర్వాత ఏడబిలి అవుతాడు ఏఈ అండ్ ఆఫ్టర్ ఏడబలిఈ నుంచి డి అవ్వడానికి టూ టువెల్వ్ ఇయర్స్ అరౌండ్ పడుతుంది అలానే డి నుంచి ఈ అవడానికి ఏ టు థర్టీన్ ఇయర్స్ పడుతుంది అలానే ఈ నుంచి ఎస్సీ అవ్వడానికి త్రీ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది అలానే ఎస్సీ టు సి అవ్వడానికి టూ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది అలానే సి టు ఇయన్సీ అవడానికి వన్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఇక మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏ ఆఫ్ ఏఈ విషయానికి వస్తే మెరిట్స్ కనుక చెప్పుకుంటే నేటివ్ ప్లేస్లో మీరు పోస్టింగ్ పొందొచ్చు మీ ఈవెన్ మీ నేటివ్ విలేజ్లో కూడా పోస్టింగ్ మీ నేటివ్ టౌన్ లేదా విలేజ్లో కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ వేకెన్సీస్ అలానే శాలరీ కూడా మనకు బాగానే ఉంటుంది ఇనిషియల్ శాలరీ ఎంఎన్సీ జాబ్స్ కంటే చాలా బెటర్ ఉంటుంది మనకు టెక్ మహీంద్రా లేకపోతే ఇన్ఫోసిస్ లేకపోతే మన ఇతర ఇతర ఎమ్ఎన్సీ కంపెనీస్లో ఎంట్రీ శాలరీ థర్టీ థౌజండ్ ఉంటుంది అదే అదే ఏ విషయానికి వస్తే సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ ఇన్ ఎంట్రీ శాలరీనే ఉంటుంది అన్నమాట అలానే పోస్టింగ్ ఇన్ హోమ్ స్టేట్ త్రూ ద లైఫ్ అలానే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది నెక్స్ట్ డిమెరిట్స్ విషయానికి వస్తే ఏ జూనియర్ లెవెల్ ఆఫీసర్ ఇన్ హరిహార్కి సో హీ హ్యాస్ టు డూ సమ్టైమ్స్ క్లరికల్ ఫైల్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది ఒకవేళ సబ్ డివిజన్స్లో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కనుక లేకుంటే సో ఈవెన్ హీ హ్యాస్ టు యాక్ట్ లైక్ ప్రింటింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఫైల్స్ అలానే రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది వర్క్ ప్రెషర్ ఆల్సో బేస్డ్ ఆన్ జాబ్ పోస్టింగ్ సో ఇరిగేషన్లో మనకు రైనీ సీజన్లో ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుంది ఆర్ అండ్ డిపార్ట్మెంట్ కనుక చెప్పుకుంటే ఏదైనా మీటింగ్స్ లేతే ఆర్గనైజ్ మీటింగ్స్ ఉంటే లేకపోతే ఏమైనా ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ లేకపోతే అలాంటప్పుడు మనకు ఆర్ బి వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుందన్నమాట సో డిమిరిట్స్ ఇంకో డిమిరిట్ ఏంటంటే ప్రమోషన్స్కి చాలా చాలా టైం తీసుకుంటుంది ఏఈ కంటే ఏడబ్ల్యూ కంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఏఈస్కి డిఇట్ ఈలు అవ్వడానికి సో అది కూడా ఒక మైనస్ పాయింట్ అండ్ ప్రెజర్ మనకు పబ్లిక్ నుంచి అలానే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి మీడియా రిపోర్టర్స్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది ఏఈస్ అండ్ ఏడబ్ల్యూసి ఇద్దరికి అండ్ స్కోప్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్ ఆల్సో దేర్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ